ఉండొచ్చు. చివరగా శిక్షణార్థులందరికీ, ముఖ్యంగా శిక్షణార్థులందరికీ నమస్కారం. ఏదైనా సంఘ కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం జాతీయత గురించి మాట్లాడకుండా ఉండలేము. అయితే ఈ సందర్భంగా వెస్ట్రన్ కాన్సెప్ట్ ఒకటి, ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో చెబితేనే చాలామందికి దానికి కరెక్ట్గా వాళ్ళు ఒప్పుకుంటారు, ఏది వచ్చినా అక్కడి నుంచి వస్తేనే కొటేషన్లు లేకుంటే లేదనుకుంటారు. సో మనం నేషన్ స్టేట్ గురించి ఒకటి గురించి చెప్పుకుందాం. దాదాపు 15వ శతాబ్ది వరకు పాశ్చాత్య ప్రపంచంలో ఎక్కడ కూడా, చివరికి ప్రపంచంలో ఎక్కడ కూడా జాతీయ రాజ్యాలు అనే కాన్సెప్ట్ లేదు. ఆ తర్వాత మాత్రమే వచ్చింది. అదేంటంటే ఒక భాష లేదా ఒక మతం ఆచరించే వాళ్ళు ఒక జాతిగా ఉండాలనే కాన్సెప్ట్ మీద వచ్చింది. ఇకపోతే మన దేశానికి వచ్చినప్పుడు 55,000 సంవత్సరాల క్రితం సరస్వతి సింధులోయ నాగరికత, ఇటీవల బయటపడిన ఖగోళ శాస్త్ర ఆధారాలను బట్టి 55,000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో మనము దక్షిణంగానే ఉత్తరంగానే పూర్వోత్తరంగానే అందరము ఇక్కడే ఉన్నాం. మధ్య మధ్యలో చిన్న చిన్న జన్యుపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ సిసిఎంబి వాళ్ళు ఒక 2-3 సంవత్సరాల కింద చేసిన స్టడీస్ ప్రకారం ఈ దేశంలో మేజర్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాంట్లో 100కు 100% ఒకటిగానే ఉంది. ఇక ఇక్కడ ఆర్య ద్రావిడ అనే సమస్య ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో ఇక మీకు అందరికీ అవగాహన వచ్చి ఉండాలి. దీనికి విష్ణు పురాణంలో ఒకటి చెబుతారు, ఒక శ్లోకం ఉంది, ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రే చైవ దక్షిణం వర్షం భారతం నామ భారతీ యత్ర సంతతి. అంటే సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకు దక్షిణాన ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ భారతీయులని, ఈ దేశాన్ని భారత్ అని చెప్పని అంటారని విష్ణు పురాణంలో చెప్పారు దాదాపు ఒక 4,000 సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు ఈ జాతీయత వీటి గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు విదేశాల్లో మనం జాతీయత ఏ రకంగా వస్తుంది ఏమొస్తుంది చెప్పుకున్నాం. అయితే ఈ జాతీయత కానీ ఈ సంస్కృతి కానీ మనకు నిరంతరాయంగా నిలబడింది. ఎందువల్ల? ఊరికైనా నిలబడలేదు. అంటే అనిర్వచనీయమైన త్యాగాలు, అపారమైన ధైర్యము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రలోభాలకు కానీ ప్రమాదాలకు కానీ వేటికి కానీ మాన ధన ప్రాణాల మీద విధ్వంసం జరిగినా కూడా తట్టుకొని నిలబడి ఉన్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పూర్వీకులు మాత్రమే హిందువులు. అది దయచేసి అర్థం చేసుకోండి. అయితే ఎవరెవరైతే ఈ దాడులకు తట్టుకోలేక రాజీపడి మధ్యలో వివిధ కారణం అంటే ఒకే ఒక కారణం చేత వాళ్ళ దౌర్జన్యాలకు తట్టుకోలేక ఎవరెవరైతే పక్కకి వెళ్ళిపోయారో వాళ్ళు ఈరోజు ఈ దేశంలో ఉన్న హైందవేతరులు. ఇక్కడ 1% కూడా, కనీసం 1% కూడా విదేశీ మూలాలు ఉన్నవారు లేరు, అంతా ఇక్కడి వాళ్ళే. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతా ఈ దేశం వాళ్ళే అన్నప్పుడు ఇక్కడ మనం విదేశీయుల గురించి, విదేశీ ఆక్రాంతల గురించి, వాళ్ళ గురించి గ్లోరిఫై చేసే దీంట్లో ఉద్దేశం ఏంటో మనం స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. అది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎవరెవరైతే ఈ సాంస్కృతిక మూలాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారో వాళ్ళ ధన మాన ప్రాణాలను సర్వం త్యాగం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంతో దారుణంగా ట్రీట్ చేసిన పరిస్థితుల్లో కూడా, అట్లాగే వాళ్ళందరూ ఎవరెవరైతే నిలబెట్టుకున్నారో వాళ్ళందరూ హిందువులు. ఈరోజు ఈ ఒక్క సత్యం చాలు మనం తెలుసుకోవడానికి. ఏంటంటే హిందువులు ఎవరు కూడా అపాలజెటిక్గా ఉండడానికి వీల్లేదు. మనం జనరల్గా ఈరోజు మధ్యతరగతిలో చూస్తుంటాం హిందూ అని చెప్పుకోవడానికి కొంచెం వెనక ముందాడడం. వేరే ఎవరు అడుగుతారు నీవు ఎన్ని దేవుళ్ళను పూజిస్తావు, ఇంకోటి చేస్తావు, ఇంకో విషయంలో ఈ రకంగా మాట్లాడినప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదండి. దయచేసి ఈ ఒక్క విషయం చెప్పండి. రెండోది ఏంటంటే ఎవ్రీ ఓల్డ్ థింగ్ ఈజ్ నాట్ గోల్డ్. అయితే మనది ఓల్డ్ కూడా గోల్డ్ కూడా. ఎందుకంటే ఈ దేశం, ఈ ధర్మము, ఈ నాగరికత ప్రపంచానికి ఏమిచ్చింది అని మనం చెప్పినప్పుడు ఇంతకుముందు వక్తలు కూడా చెప్పినట్టుగా ఖగోళ శాస్త్రం కానీ, గణిత శాస్త్రం కానీ, చివరికి బీజగణితం, లీలావతి గణితంగా పిలువబడే బీజగణితం కానీ, తర్వాత
ఆయుర్వేదం గాని యోగా గాని శాస్త్రీయ నృత్యం గాని సంగీతం గాని చిత్రకళ గాని ఇక ఈ రకంగా చెప్పుకుంటే పోతే అనంతమైన లిస్ట్ ఉంది ఇన్ని విషయాలు మనం ప్రపంచానికి ఇచ్చినప్పుడు ఇన్ని విషయాలకు మనమే సహజ నిర్మాతలైనప్పుడు మన పూర్వీకుల ద్వారా మనం సహజ నిర్మాతలైనప్పుడు మనం గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే ఏ జాతి అయినా గుర్తుపెట్టుకోండి మనం ఒక జాతిగా నిలబడాలంటే మనకు స్వాభిమానం అనేది చాలా అవసరం మనం చేస్తున్న పని పట్ల ప్రౌడ్ అంటే అహంకారం అవసరం లేదు ప్రైడ్ కావాలి అంటే మనకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం మనం చేసే పని పట్ల లేదా మనం మన జీవన విధానం పట్ల మనకు ఒక రకమైన గర్వం అనేది తప్పనిసరిగా ఉండాలి అయితే ఇక్కడ విచిత్రము దారుణం ఏంటంటే ఎవరెవరైతే ఆ రోజు ఆక్రాంతల దౌర్జన్యాలకు గురై వాళ్ళ పూర్వీకులంతా మారారో వాళ్ళు ఈ రోజు ఇదే వాళ్ళ పూర్వీకులు అనుసరించిన ధర్మాన్నే వాళ్ళ పూర్వీకులు అనుసరించిన సంస్కృతినే ధ్వంసం చేయాలని పూనుకోవడం అనేది ఇదొక సృష్టి వైచిత్రి ప్రపంచంలో మీకు చాలా తక్కువ చోట్ల మాత్రమే ఇది కనిపిస్తుంది మీకు ఈ ఈ దీంట్లో కొద్ది మంది నేనంటే అందరినీ విమర్శించడం లేదు ఇక్కడ ఏంటంటే ఎవరెవరైతే భుజానికి ఎత్తుకొని జాతి వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నారో ఎవరెవరైతే ఈ జాతిని మళ్ళీ తలదించుకునే విధంగా చేయాలని చెప్పని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు వామపక్షవాదులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి హిందూ అనేది మతం కాదు ఈ విషయం సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది దానికి స్పష్టమైన లాజికల్ రీజనింగ్ ఉంది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కనీసం 10-12 విషయాలు ఇచ్చాం అయితే ఇవన్నీ ఇచ్చిన దాంట్లో కేవలం మతం అనేది ఎక్కడుంది మతం ఒకటే ఎక్కడుంది ఒక జాతి ఆ జాతి చేసిన అవిరల కృషి ఇవన్నీ దీని వెనుక దాగి ఉన్నాయి దాన్ని కాపాడుకోవడానికి మన పూర్వీకులు చేసిన కృషి ఉంది ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఎప్పుడైతే మన జాతి పట్ల మనకు ఒక సెన్స్ ఆఫ్ స్వాభిమానం ఇవన్నీ ఏవైతే ఉంటాయో అప్పుడు మనం తప్పటడుగు వేసే అవకాశాలు తక్కువ ఇంకోటి ఈరోజు యువతి యువకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంత అమూల్యమైన మన నాగరికత నుంచి మనం వచ్చినప్పుడు మనం దీన్ని మన పూర్వీకులు అంత కష్టపడ్డప్పుడు అందులో కనీసం 10% కష్టపడాల్సిన బాధ్యత మనకు లేదా కనీసం మనము మన సంస్కృతిని మనం చేజేతులారా ధ్వంసం చేసుకునే విధంగా చిన్న చిన్న విషయాలకు పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని విషయాల ప్రేమలో అనుకోండి మరొకటి అనుకోండి ప్రేమ విషయంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు అనుకోండి ఇవన్నిటి విషయంలో సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం లేదా మనకు అట్లాగే ఇప్పుడు తెలంగాణలో సంస్కృతి మీద ఒక రకంగా దాడి జరుగుతుంది సంస్కృతి నాగరికత మీద ఇక్కడ నేను మతం అనే విషయమే మాట్లాడడం లేదు ఇకపోతే ఆంధ్ర నుంచి వచ్చిన సోదరులందరికీ చెప్తున్నాను అక్కడ ఇంకొక రకమైన వ్యవస్థీకృతమైన దాడి జరుగుతుంది ఈ దాడిని ఇప్పుడు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా నాకు చాలా స్ఫూర్తి కలిగింది ఏంటంటే మీరందరూ మీ సొంత ఖర్చులతో మీరు ఎన్నో యాతనకు లోబడి మీరు ఇక్కడికి వచ్చి ఇది నేర్చుకున్నప్పుడు ఇంతే స్ఫూర్తితో ఇంతకంటే ద్విగుణీకృతమైన స్ఫూర్తితో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇదే సందేశాన్ని అందరికి చేరవేసి ఏ ఒక్కరు కూడా ఈరోజు హిందువులుగా ఉన్నారు ఏ ఒక్కరు కూడా మన జాతి స్వాభిమానానికి కానీ తర్వాత మన పూర్వీకులు మనకి ఇచ్చిన వారసత్వం నుంచి కానీ పక్కకు పోకుండాను తర్వాత వాళ్ళు గర్వకారణంగా ఫీల్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మీదే ఇంత కష్టపడి మీరు చేసిన పని ఇదే పద్ధతిలో మీరు ముందు ముందు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలరని చెప్పని నేను అనుకుంటున్నా దీంతో నా చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను నమస్కారం